పాడ్యం ఇది. ఇక రెండవ రోజున విధియ, కార్తీక శుద్ధ విధియ. ఆ రోజున భగినీ హస్త భోజనం చేయాలంటే రేపటి రోజున. భగిని అంటే అక్క కానీ చెల్లెలు కానీ, అంటే తోడబుట్టినది. తన యొక్క అమ్మ కడుపులో ఎవరైతే తాను జన్మించారో అదేవిధంగా అదే ఉదరాన్ని ఆధారంగా చేసుకుని మరెవరు జన్మించారో అదిగో వాళ్ళు తనకి తోడబుట్టిన వాళ్ళు అవుతారు. తోడుగా పుట్టిన వాళ్ళు తోడన్ పుట్టినవారు. అలాంటి అక్క ఇంటికి కానీ చెల్లెలింటికి కానీ సోదరుడైనటువంటి వాడు వెళ్ళి అక్క అయినట్లయితే పాదాభివందనాన్ని చేయాలి, చెల్లెలైతే ఆశీర్వచనాన్ని చేయాలి, మేనల్లుడిని పలకరించాలి, ఆవిడ చేసినటువంటి వంటని స్వయంగా ఈ రోజున ఆరగించాలి. ఈరోజు అంటే విధి రేపటి రోజు అని అర్థం. విధేనాడు ఆరగించాలి. ఆరగించి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి అక్కడ ఉండేటువంటి విశేషాలన్నింటినీ నాన్నకి తెలియపరచాలి. దాంట్లో ఉండే అంతరార్థం ఏమిటో రేపటి రోజున తెలుసుకుంటాను. రేపు విధియ కాబట్టి ఎల్లుండి తదియ ఆ రోజు పండుగ ఏమాత్రమూ ఉండదు. తరువాతి రోజు అంటే చవితి నాలుగవ రోజు కార్తీక శుద్ధ చతుర్థి, దాన్నే చవితి అని అంటారు. ఆ రోజున నాగుల చవితి ఉత్సవాన్ని చేస్తారు. చక్కగా తెల్లవారుజామునే లేచి ఆవు పాలని స్వయంగా సేకరించుకుని, అంటే అప్పుడే పితికిన ఆవు పాలని సేకరించుకుని ఎక్కడైతే పుట్ట ఉంటుందో గమనించి ఆ పుట్టలో చాలా శ్రద్ధ భక్తులతో స్వయంగా ఆ పాలని పోయడం. చిమిలి, వడపప్పు, అలాగే చలిమిడి ఈ మూటిని మాత్రమే నివేదనగా ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఈ మూడు పదార్థాలనే నివేదన చేయాలి? ఎందుకు అక్కడ దీప ఆరాధనని చెయ్యరు? ఆ పుట్టలో పాలు పైనుంచే ఎందుకు పోస్తారు? నిజంగా పాము కాని పుట్టలో ఉంటే ఎవరైనా పోయడానికి సాహసిస్తారా? పుట్టలో కాని పాము లేకపోయినట్లయితే ఈ పాలను ఎందుకు పోయాలి? ఈ రహస్యాలన్నిటినీ తెలుసుకోవాల్సిన రోజు కార్తీక శుద్ధ చతుర్థి నాలుగవ రోజు. ఐదవ రోజున ప్రత్యేక ఉత్సవం ఏమీ కనిపించదు. ఆరవ రోజున కార్తీక శుద్ధ షష్ఠి వస్తుంది. ఆ రోజున అగ్నిదేవుడైనటువంటి కుమారస్వామిని స్వయంగా ఆరాధించాలి. కుమారుడు సంతానాన్ని ఇచ్చేటటువంటి లక్షణం కలిగిన వాడు. కుమారుడు అంటే కుమారస్వామి. ఆ కుమారస్వామి ఎలా జన్మించింది, ఆ జన్మించిన విధాన క్రమమేమిటి, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అంటారే, మరి ఇద్దరు తల్లులకి ఒకే ఒక పుత్రుడు పుట్టడం ఉంటుందా? ఆయన్ని కార్తికేయుడని పిలుస్తారు, అగ్నిపుత్రుడని పిలుస్తారు, శరవణభవుడని పిలుస్తారు, రెల్లుపుత్రుడని పిలుస్తారు, అబో ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. మరి ఇన్ని పేర్లు ఉన్నటువంటి కుమారస్వామి ఒక పేరుకి పొంతలు లేకుండా కనిపిస్తాడు ఎందుకని అని దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాల్సినటువంటి రోజు కార్తీక శుద్ధ షష్ఠి. ఇక కార్తీక శుద్ధ సప్తమి చాలా గొప్పదైనటువంటి రోజు. ఆ రోజున కార్తీక సప్తమి రోజున ప్రత్యేకంగా ఏడు దీపాలని వెలిగించి అమోఘమైన ఉత్సవాన్ని చేస్తారు. ఆ దీపాలని వెలిగించడంలో ఉండే విశేషం, ఏడే దీపాలను ఎందుకు వెలిగించాలి, వెలిగించిన ఏడు దీపాలకి ఏ విధమైనటువంటి పూజని చెయ్యాలి, ఆ పూజలో ఉండే మంత్రాలేమిటి, అర్థం ఏమిటి, ఆ విశేషాన్ని సప్తమి నాడు తెలుసుకోవాలి. కార్తీక శుద్ధ అష్టమిని గోష్ఠ అష్టమి అని పిలుస్తారు. గోష్ఠము అంటే ఆవులన్నిటినీ ఓ చోట ఎక్కడైతే ఉంచుతారో, మేతకి యువతలకి తీసుకొచ్చి పంపించి తరువాత మేత అంతా మేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఏ ప్రదేశంలో వాటిని అన్నిటినీ పలుపు వేసి కడతారో, ఆవులన్నీ ఉండేటటువంటి ప్రదేశం ఏదో దాన్ని గోష్ఠము అంటారు. ఆ గోష్ఠంలో ఉండేటటువంటి ఆవులన్నిటికీ ఆవేళ పూజ చేసి వాటికి కావలసినంత ఆహారాన్ని పెట్టి గోష్ఠం ఆ ఆవులు ఉండేటటువంటి ప్రదేశంలోనే నిద్రించడం ఏదైతే ఉందో అదిగో దాన్ని గోష్ఠ అష్టమి అని పిలుస్తారు. ఆవులు పరుండేటటువంటి ప్రదేశంలోనే ఒక రాత్రి కానీ నిద్ర చేసినట్టయితే దంపతులకి సంతానం కలుగుతుందనడానికి అనుభవంలో అనేకమైనటువంటి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అలాగే గో సేవకాన్ని చేసినట్లయితే వాళ్ళకి సంతానం కలుగుతుందనడానికి ఆధారం రఘువంశంలో మహానుభావుడైనటువంటి దిలీపుడు, సుదక్షిణ అనేటటువంటి భార్య, వారిద్దరికీ రఘుమహారాజు జన్మించింది కేవలం గో సేవ కారణంగానే. ఆ చరిత్ర ఏమిటి, ఎలా వాళ్ళు సంతానాన్ని పొందారు, దిలీపుడు, సుదక్షిణ అనేవాళ్ళు,
రఘు మహారాజు జన్మ యొక్క విశేషం ఏమిటి అదంతా ఆ గోష్ఠ అష్టవినాడు తెలుసుకుంటాం.